చెప్పు ఎవరికి చెక్కాలి మా బావది మా చేతు ఈ చేతు స్థానం చెల్లిదంటే బాబు కాలెత్తు ఈ కాలెత్తు ఏంటి తమాషానా పడిపోడా మరి అదే ఆ కాల్ కింద పెట్టి కాలెత్తచ్చు కదా అలా కూడా చేయొచ్చు ఎత్తు సైట్ సైట్ మెజర్మెంట్స్ అయిపోయి వెళ్ళి అక్కడ నుంచోమను పోజు ఫిక్స్ చేద్దాం ఆ బావా పై కంటే ఇక్కడ నుంచో 37 ఇదిగో బావా గురుగారు ఆ పోజు చూడండి ఏంటి నేను ఎవరో ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు కదా ఇది తీసుకో బావా గురుగారు ఈ పోజు చూడండి ఏ పోజు ఏంటి నేను ఎవరో అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా కాగిలి కొట్టేవాళ్ళ ఉన్నావు దేవాయి బాణం అదో పోజు నువ్వు నువ్వు ఇదిగో మంచి ఐడియా వచ్చిందే కూర్చోమని చెప్పు విగ్రహం కూర్చోడం ఏంటి అదే వెరైటీ కూర్చో కూర్చో కూర్చోండి కూర్చో బావా ఓ చుట్ట పెట్టు చుట్ట ఇదిగో బావా చుట్ట మరి చెంబే వద్దా చెంబా చెంబు కూడా బాటిల్ పెట్టు పెట్టా వెరీ గుడ్ కూర్చో పక్కన అది అది ఈ ఫోజ్ ఫిక్స్ అయిపోయిందయ్యా మొత్తం అయిపోయింది అవును ఈ జనాలేంటి గోలేంటి ఇంతకీ ఏం చేస్తాడు సెక్షన్ శంకర్ పేరు ఇప్పుడన్నా విన్నావా ఆరవడి గురించి ఇప్పుడు ఎందుకు లేవా అతనే ఇతను వీడికి నా ఫోటో ఇవ్వండి విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది డబ్బులు పదివేలు అన్నావు కొబ్బరికాయ చాలండి అది వెళ్ళి పని మొదలు పెట్టు పని మొదలు పెట్టు ఒక్క నిమిషం హలో సార్ నేను భరత్ ని మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్ వెరీ గుడ్ ఎక్కడ ఉన్నారు మీరు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్ ఎక్కడ తీసుకురమ్మంటారు ఆఫీస్ కి తీసుకురండి నేను వచ్చేస్తాను అలాగే సార్ నాకు అర్జెంట్ పని ఉంది నువ్వు చందుతో హాస్పిటల్ కి వెళ్ళు అంతేగా రావు గారు ఏంటి సార్ అంత ఎగ్జైటింగ్ గా ఉన్నారు శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్ ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్ వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్ బోస్ గారు ఎప్పుడు వస్తారండి ఇంకా టైం పడుతుంది వస్తారు అంటే అప్పుడే రారా అండి రారు సారీ సార్ పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్ తనే సంతక పెట్ట నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు అన్నా ఏమైందిరా పనవలేదా పొడిచేశానన్న అంతా నా బోసు గడు వచ్చాడన్న కత్తెక్కడే వదిలేశానన్న వాడు చేస్తాడన్న ఎన్నిసార్లు చెప్పానరా మంటలు చేసే ముందు చేతి గ్లౌస్ వేసుకోమని తప్పైపోయిందన్న ఈసారికి ఎలాగైనా కాపాడన్న నీ రాత్రిలో జైలు లేదు టెన్షన్ పడద్దు లే నో టెన్షన్ రే చెరుకు రసం ఎవరా ఈ చేత్తోనే కదా పొడిచింది రండి బోస్ గారు గదవకి తొందర ఎక్కువ చెరుకు రసం కావాలంటే మిషన్ లో చెరుకు పెట్టాలి కానీ చేతులు పెట్టకూడదుగా అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది వేలుబుద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మార్చు బోస్ ఏంటి నువ్వు చేస్తున్నది అరెస్ట్ చేస్తున్నాను సార్ అదే ఎందుకని అడుగుతున్నాను వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు అది నువ్వు ప్రూవ్ చేయగలవా చేస్తాను వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరు బతుకులు బయటపెడతాను హలో సార్ నమస్తే సార్ నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్ బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్ హోమ్ మినిస్టర్ మాట్లాడు సార్ ఓకే సార్ Thank you.
శంకర్ వెళ్ళండిరా. ఏం సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీళ్ళనక అలా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుకుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కదులుతాం. ఏ ఇక్కడే ఆ పాపం. ఏ ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్ను నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అనే బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే నేను ఇంకోసారి వస్తాను. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల, ఆడపిల్లల తండ్రులు 15 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్, ఇదేగా మీ పెట్టుబడి. మీరు హిందు ఫాదరా? కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి, తండ్రిగా మీకు హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో, మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్, ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక ముక్క కూడా తప్పు అనిపించలేదని నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చో అడగండి. నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు, అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. వెయిట్, స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం చెప్పినట్టే. ఫ్రెండ్ అంటే చందు. అదేమా, ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని. అతనే. ఆ అబ్బాయా, లోపలికి పిలిచి ఉండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచి పుడతాయి. మన జాగ్రత్తలు మనం ఉంటాం మంచిది. ఏంటి, ఎవరైనా అబ్బాయి అనుకున్నావా? అంత ధైర్యం ఎవరికి ఉందిలే గానీ. ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంపతీసి పెళ్లిగానే ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే? నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి. అత్తయ్య కూడా వచ్చిందా? వచ్చానే. ఎప్పుడు మేన్ రావటమే కానీ నువ్వు ఒక్కసారైనా మా ఊరు వచ్చావా? అత్తయ్యా, పెళ్లికి రాకపోతే చంపేదు. పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టుబట్టిందే. బయలుదేరండమ్మా, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కు, ఇక్కడెక్కరా. ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళు వెళ్ళు, చెప్పిన పని చూసి వెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో చందుగాడు, దొరికాడు నా కొండిగాడు. ఏ మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొనడానికి కాకుండా ఐసులు అమ్మడానికి వస్తారు. ఐసులు గీసులు చూసేద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి? దొంగతనం చేసే దొంగతనం చేసే పెద్ద దపాయిస్తున్నావు ఏంటి? హైట్ అనుకున్నావా? కొట్టారంట పళ్ళు కాలుతాయి, నెక్లెస్ ఇక్కడ పెట్టేది. రాల్తాయి, చూద్దాం. చూపించు చూపించు. సైలెన్స్ సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేశామంటయ్యా? నెక్లెస్ ఎక్కడ ఉంది? చూడు చూడు. ఏది ఏది? కేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు, నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాం బాబు. చూపించు. చెప్పగలం చాలా మంది. చూపించు. దొంగ పిల్ల మీ ప్రాపర్టీని. ఏ పిల్లవాడే, మీ ఓనర్ ఆయన ఎందుకు సార్? దేవయ్యా, ఏంటి న్యూస్? ఏంటి, మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చామా? దొంగ ఫేస్ యూట్యూబ్ చూడండి, ముందు ఇడే దొంగతనం చేస్తుంటాడు. నువ్వే దొంగతనం చేస్తున్నావు, చూపించు. ఇద్దరుగా దొంగ వెధవా, ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు. లంగాలు బ్రాల మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీస్ లా. కలర్ బాగుంది కదా, ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరేమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే కానీ తొందర. దీన్ని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదే. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేమనుకున్నా చెప్పు. నిజంగా తెలీదే? నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, ఇక్కడెవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. అతను
ఇంకొంచెం హైట్ ఉంటాడు. ఆ అతను ఇతను ఆ ఓకే ఎక్స్క్యూజ్ మీ. yes ఏ చందు ఏ ఇందు నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. హాయ్ నీ బాడీ ఆ 5 మినిట్స్ కావాలి. నాతో వస్తావా? ఏం కాంప్లెక్స్ తాకట పెడతావా ఏంటి? ఛీ రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా? లేకపోతే డార్క్ షేడ్ బాగోదు. కొంచెం తక్కువ కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా? సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా? లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా ప్యాంట్ ఏమక్కర్లేదా? చీ నాటి. హలో వదిన. వచ్చేస్తాను వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది. నమస్తాను. ఓకే బాయ్ బాయ్ అండి. ఓకే థాంక్యూ. బై సీ. థాంక్యూ చందు. మన మధ్య ఏ నిందకలే? ఏమే నా వుడ్ బి కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్ ఇంత వెయిట్ ఇంత కలర్ అని ఒత్తి ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు ఓన్లీ ఫ్రెండ్స్. నో మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. సార్ శంకర్ కు సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్. నేను కాల్చడానికి పెట్టానంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా? నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ భోజ్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ బిట్టలుగా బోస్ 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 ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు ఏం వద్దు బాబు, మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్ నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాటులో నేను ఉన్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాలా? బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చేస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నిన్ను తీసుకురమ్మన్నాడు. వస్తున్నా ఒక నిమిషం. నిమిషం లేదు నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కాదు.
రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి, వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఇన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే చమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు, నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది, పోయాడు పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా, ఎవరికైనా ఇచ్చి పంపనా? నేను ఎవరిని నమ్మనయ్యా, నేనే వస్తా. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ కథ. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదండి. హ్యాపీ డెత్ డే చైర్మన్. ముట్టుకున్నారంటే చంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా మిగులు. ముందు ఎంజాయ్ చేయి. ఏమైందిరా నీకు? ఏం కావాలి? ఇందు ఒక అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయన్నా ప్లీజ్. రిలాక్స్. దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండిరా. అరే ఆగండిరా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది, రెండు ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్, రాత్రికి